నమస్తే. కుహాన మేధావులు లౌకికవాదులు చెప్పిన చెప్పుకునేటువంటి కుహాన మేధావుల వ్యవస్థలో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుంటాయో ఒక ఉదాహరణ కనిపించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి పేరుతోటి, RWB అనే పేరుతోటి ఒక సంస్థ ఉంది. ఇది ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రెస్కి ఉండేటువంటి ఫ్రీడము, అలాగే మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల మీద అధ్యయనం చేసే సంస్థగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ప్రచారం చేస్తూ వచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఇది భారతదేశంతో సహా అనేక దేశాలకు ర్యాంకింగ్లు ఇస్తుంది. ప్రెస్కి ఎంత ఫ్రీడమ్ ఉంది అనేటువంటి అంశం మీద ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు భారతదేశం సహా 180 దేశాల్లో అధ్యయనం చేసి భారతదేశం యొక్క ర్యాంకు 161గా తేల్చింది అని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. అసలు ఈ RWB అనేటువంటి సంస్థ, అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనేటువంటి సంస్థకి శాంక్టిటీ ఎంత ఉంది, ఆ సంస్థ చెబుతున్నటువంటి నిజాలేంటి, వాస్తవాలేంటి అని గమనించినట్లయితే, ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో అనేక తప్పులు, అనేక ఆరోపణలు విశృంఖలంగా చేసినట్లుగా రుజువు అవుతుంది. ఇందుకు ఉదాహరణ ఏంటంటే కనుక, పాకిస్తాన్ వంటి దేశంలో ఎటువంటి పత్రికలు కానీ ఎటువంటి వ్యవస్థలు కానీ దేశం అక్కడ ఉండేటువంటి విశృంఖలత్వము, అదే మాదిరిగా సైనిక సంస్థలు, సైన్యం యొక్క గుత్తాధిపత్యం ఏ రకంగా ఉంటుందో తెలిసిందే. అక్కడ ఉండేటువంటి ప్రెస్ ఫ్రీడమ్కి 154వ ర్యాంక్ ఇవ్వడము, ఇప్పటికీ కూడా నియంతల పరిపాలనలో ఉన్నటువంటి మయన్మార్ వంటి దేశానికి కూడా 120 దగ్గర ర్యాంక్ ఇవ్వడము వంటి చర్యలు చూసిన తర్వాత ఇది బోగస్ చర్య అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇది కాకుండా మరొక గొప్ప ఉదాహరణ, గొప్ప విడ్డూరం ఏంటంటే, భారతదేశము ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు ప్రచారానికే వెచ్చిస్తోంది. అక్షరాల 13,000 కోట్ల రూపాయలు, అది కూడా కేవలం ప్రింట్ మీడియా, టీవీ మీడియా ప్రచారానికి మాత్రమే 13,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని ఈ సంస్థ ఆరోపించడం జరిగింది. ఇంకేముంది, ఈ ఆరోపణను బేస్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా మన కుహాన మేధావులు రకరకాల కథనాలు అల్లడము, రకరకాల మీమ్స్ తయారు చేయడము, అదే మాదిరిగా ప్రసంగాలు చేయడము, కామెంట్లు చేయడంతో మోతెక్కిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం దగ్గర RTI కింద సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుని భారత ప్రభుత్వము గత కొంతకాలంగా, అంటే 8 సంవత్సరాలుగా, ఎంత మొత్తాన్ని అడ్వర్టైజ్మెంట్లకు వెచ్చిస్తోంది అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే కనుక స్పష్టమైనటువంటి ఆధారాలని అధికారికంగా, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకి చేతులతోటి ఇచ్చేటువంటిది ఏం కాదు, ఖచ్చితంగా చెక్కు ద్వారా, ఆన్లైన్ ద్వారానే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుచేత కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం వెచ్చించండి అనేది ప్రతి సంవత్సరం కూడా జమా ఖర్చుల లెక్కలో తేలుతుంది. దీని ఆధారంగా చూసినట్లయితే కనుక ప్రింట్ అండ్ టీవీ మీడియాతో సహా డిజిటల్ ప్లాట్ఫామ్స్, SMS, ఇతర అవుట్డోర్ ఏజెన్సీలు, అన్ని రకాల వ్యవస్థల మీద కూడా పెడుతున్నటువంటి ఖర్చు 1,000 కోట్లకు ఎక్కడా కూడా దాటడం లేదు. కేవలం 800 కోట్లు, 900 కోట్ల లోపే ఈ బడ్జెట్ ఉంటుంది. గడిచిన 8 సంవత్సరాలు కూడా ప్రింట్ మీడియా కానీ, టీవీ మీడియాకి, డిజిటల్ మీడియాకి వస్తున్నటువంటి అన్ని అడ్వర్టైజ్మెంట్ లెక్కల్ని కూడా RTI చట్టం కింద దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం బయటపెట్టింది. ఈ లెక్కల్ని అందరూ చూడవచ్చు, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి లెక్కలే. ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి లెక్కల్ని మనం పరిశీలించినప్పుడు మొత్తం అన్నీ కలుపుకుంటే, అంటే ప్రతి సంవత్సరానికి కూడా, ప్రతి ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రింట్ మీడియా, టీవీ మీడియా, అవుట్డోర్ మీడియా, డిజిటల్ మీడియా అనేటువంటి వివరాలను చూసి వాటిని కలుపుకున్నట్లయితే కనుక ఏ ఏడాది కూడా 1,000 కోట్లు దాటడం లేదు. అంటే ఇంకా చెప్పాలంటే గడచిన 9 సంవత్సరాలుగా కూడా మొత్తం కలుపుకున్నా కూడా ఏదైతే 1 సంవత్సరానికి 13,000 కోట్లని లెక్క చూపించారో, 9 సంవత్సరాలకి కలుపుకున్నా కూడా ఆ లెక్క దాటడం లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అన్నట్లయితే కనుక, భారత ప్రభుత్వం మీద, భారత సమాజం మీద, నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇలాంటి ఫేక్ సంస్థల్ని క్రియేట్ చేసి వాటి ద్వారా నివేదికల్ని గుప్పించి వదులుతున్నారు. ఆ ఫేక్ సంస్థల నివేదికల ఆధారంగా సోషల్ మీడియాలో బురద జల్లేస్తున్నారు అనేటువంటి విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత ఇటువంటి రాతలు, కుహానా మేధావులు చేసేటువంటి ప్రకటనలు, సోషల్ మీడియా ప్రసంగాలు, ట్వీట్లు, ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం భారతీయ సమాజానికి ఉంది. నమస్తే.